భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుందని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గందమనేని శివయ్య భవనంలో తిరుపతి జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి హాజరై కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తు చేశారు. కనీస సదుపాయాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, ప్రత్యేక చట్టం ఉన్నా సక్రమంగా అమలు కావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఈరోజు బిల్డింగ్ కార్మికుల సంక్షేమం సంబంధించినటువంటి కార్మికుల బిల్డింగ్ కార్మిక సంఘం జిల్లా సమావేశం తిరుపతిలో జరుగుతూ ఉంది. ఈ ప్రధానంగా మూడు అజెండాలు మేము దీంట్లో తీసుకోవడం జరిగింది. ఈరోజు బిల్డింగ్ కార్మిక సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరడానికి దాదాపు 175,000 మంది పైబడి 110 రూపాయల చలానా కట్టి ఈ రోజుకి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి చలానాలు ఉన్నాయి. అదేవిధంగా 42,000 మంది పైబడి ఈవేళ క్లెయిమ్ ఏదైతే యాక్సిడెంట్ రూపంతో జరిగినాయో దాన్ని పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్స్ ఉన్నాయి. అదే పద్ధతిలో ఈవేళ ఉన్నటువంటి బిల్డింగ్ కార్మికులు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో అక్కడ వాళ్ళ కనీస సౌకర్యం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళకు ఆ పద్ధతిలో అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా అనేకమైనటువంటి పాస్ పోవాలన్నా ఈడిని పోవాలన్నా టాయిలెట్స్ లేకుండా కిడ్నీలతో వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే వాళ్ళకు కనీస సౌకర్యాలు ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నామో దాన్ని కల్పించాలి. అదే పద్ధతిలో బిల్డింగ్ కార్మికులకు నూతనంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తారు.